బచ్చన్నపేట మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు 40 మంది బరిలో ఉన్నట్లు ఎంపీడీఓ అనిత తెలిపారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని జెడ్పీటీసీ స్థానానికి 3 పోటీలో ఉన్నట్లు, 12 ఎంపీటీసీ స్థానాలకు 40 మంది బరిలో ఉన్నట్లు మండలంలోని కట్కూరు గ్రామానికి చెందిన తెరాస బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి భవన్ల నాగజ్యోతి కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎంపీడీఓ అనిత తెలిపారు. 2019 ఎలక్షన్ సంబంధించి మనకు నామినేషన్స్ ప్రక్రియ మనకు 26 మొదలైంది. మనకు స్క్రూటినీ మరియు విత్డ్రావల్ అనంతరం మనకు 75 క్యాండిడేట్స్ మనకు ముందు నామినేషన్ చేశారు. స్క్రూటినీ మరియు విత్డ్రావల్ అనంతరం మనకి ఇప్పుడు 41 మంది ఉన్నారు. అందులో ఒకరు కట్కూరు నుంచి, ఒకరు టీఆర్ఎస్ వాళ్ళు ఒకరు మాత్రమే ఉన్నారు, వాళ్ళకు పోటీగా లేరు. మిగతా 40 నామినేషన్స్ మాత్రం బరిలో ఉన్నారు. 13 ఎంపీటీసీలకు సంబంధించి, 12 ఎంపీటీసీలకు సంబంధించి 40 మంది బరిలో ఉన్నారు. వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు అందరూ ఉన్నారు. వారికి గుర్తులు కూడా కేటాయించడం జరిగింది. వాటిని కలెక్టర్ గారు అప్రూవల్ అనంతరం వాళ్ళకు బ్యాలెట్ పేపర్ అవన్నీ కూడా ప్రిపరేషన్ ఉంటాం మేము. అండ్ ఎలక్షన్స్ ఇంకా ముందు కూడా అన్నీ సజావుగా జరిగి, సాఫీగా జరిగి, సక్సెస్ఫుల్ ఎలక్షన్స్ ఇక్కడ కంప్లీట్ చేయడం కొరకు మనకు బచ్చన్నపేటలో వివిధ పార్టీలు ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.